జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ ఎంబీ సోషల్ క్లబ్ వెనుక ఉర్దూ పాఠశాల యందు అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ ఎర్రా అప్పారావు చేతుల మీదుగా విద్యార్థులకు బుక్స్, పలకలు, పెన్నలు, ను పెన్సిల్లు, ఇతర సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ పీరు సాహెబ్, ఎర్రంశెట్టి శివరామకృష్ణ, చాటపర్తి పోసిబాబు, పెనమర్తి సురేష్, బేతా రమేష్, హెచ్ఎం షేక్ షకీలా, గుజ్జేటి మల్లేశ్వరరావు, డాక్టర్ ఆర్ఎంపి జాన్ తదితరుల పాల్గొన్నారు. టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చక్కగా విద్యాభ్యాసన ఉర్దూ లాంగ్వేజ్ లో కానివ్వండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కానివ్వండి, తెలుగు కానివ్వండి, చాలా చక్కగా నేర్పుతున్నారు. వారి యొక్క అభిలేషను చూసి, వారి యొక్క కోరిక మేరకు స్పందించి ఈరోజు శ్రీ అబ్దుల్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున, అలాగే అబ్దుల్ కలాం వారికి అత్యంత ప్రీతి పాత్రుల పిల్లలు కాబట్టి వారికి దృష్టిలో పెట్టుకుని ఈరోజు పిల్లలకి బుక్స్, ప్లేట్స్, అలాగే పెన్సిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పిల్లలు కింద కూర్చొని చదువుకుంటున్నారు, చూస్తే చాలా బాధాకరం అనిపించింది. స్పందించి మన అబ్దుల్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మరియు మన బాలు గారు అయితేనే అందరం కలిపి వారికి త్వరలో బుక్స్, పెన్సిల్స్, అలాగే చిల్డ్రన్స్కి కావాల్సిన సదుపాయాలు సమకూర్చే కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ బిజెస్ అయితేనే పిల్లలకి సౌకర్యం అయితేనే మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించిన సామాగ్రి అయితేనే కొంతమందిని దాతలు సేకరించి వారి అనుసంధానంలో ఈ స్కూల్కి మరింత సన్నిహితంగా మంచి కార్యక్రమం సహాయ సహకారం ఉంటాయని ఈ కార్యక్రమం సందర్భంగా చెప్పడం జరిగింది. ఈరోజు జంగారెడ్డిగూడెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ వాళ్ళు ఫోన్ చేయగానే ఒక మాట చెప్పంగానే మా పిల్లలందరికీ 40 మంది స్ట్రెంత్ ఉన్న పిల్లలందరికీ బుక్స్, ప్లేట్స్, పెన్సిల్స్, ప్లేట్స్ అన్ని అందించారు. వాళ్ళకి కృతజ్ఞతలండి, చాలా చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా మా స్కూల్లో పిల్లలకి బెంచెస్ కూడా లేవు, కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు మరియు మన జంగారెడ్డిగూడెంలో ఉంటున్నటువంటి పెద్దలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను.